Hi Andy, Namaste. Nenu mee Busa Reddy sisters. Today my topic is hair healthy ga undadaniki pack chustan randi. Night nana pettukunna menthulandi 1 or 2 spoons. Mee hair long nu batti quantity teeskondi. Night curl la nana pettukovali menthulu. Andulo mandara paaku veskovalandi. మీకు అవైలబుల్గా ఉంటే నెక్స్ట్ గోరింటాకు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ తులసాకులు కొన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి. మీకు అవైలబుల్గా ఉంటేనే యాడ్ చేసుకోండి, లేకపోతే ఓన్లీ మెంతులైనా పెట్టుకోవచ్చు. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. మెంతులు కొంచెమైనా ఎక్కువ క్వాంటిటీ వస్తుందండి, 2 or 3 స్పూన్స్ సరిపోతుంది లాంగ్ హెయిర్ వాళ్ళకి. ఎక్స్ట్రా ఇవి యాడ్ చేస్తాం కదా, సరిపోతుంది. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. మనం తీసుకున్నవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మందార పాకులు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గోరింటాకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తులసాకు యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ స్మూత్గా మిక్సీలో గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను. చూసారా అండి, మిక్సీ వేసాక ఎంత ఫైన్ పేస్ట్గా అయిపోయిందో. వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ వేసుకోండి. లూజ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, కొంచెం కొంచెం చెక్ చేసుకుంటూ వేసుకోండి. హెయిర్కి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలోనే చూపిస్తాం, చూడండి. ప్యాక్ ఎలా అప్లై చేస్తున్నారో చెక్ చేయండి. ఇలా స్కాల్ప్కి బాగా అయ్యేలాగా పెట్టుకోవాలి. మనకు లైట్గా అప్లై చేసేటప్పుడు చాలా కూల్గా అనిపిస్తుందండి మెంతులు. అలాగే హెయిర్ ఎండ్ వరకు అప్లై చేయాలి. తో పాటు ఎండింగ్ వరకు అప్లై అయ్యే విధంగా చెక్ చేసుకోండి, అంత క్వాంటిటీ వేసుకోండి మీరు. లేకపోతే పైన ఒక షైనింగ్, కింద ఒక షైనింగ్ ఉంటుంది హెయిర్కి. నీట్గా అప్లై చేసుకోండి. హెయిర్ హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా ఓపెన్ చేయడం ఈజీగా ఉంటుంది, చిక్కు పడకుండా ఉంటుంది. మనం ఈ స్టైల్లోనే అప్లై చేయాలండి, లేకపోతే చిక్కు పడిపోతుంది మొత్తం.
సరిగా అప్లై అవ్వదు కూడా. మనం ఇన్సైడ్ తీసుకునే ఫుడ్ తో పాటు హెయిర్ కూడా కేర్ తీసుకోవాలండి. అవునా? మనం అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు డస్ట్ పార్టికల్స్ అవన్నీ ఫ్రూట్స్ లోకి వెళ్ళిపోతాయి కదండి, హెయిర్ ఫాల్ అవుతుంది. అందుకే చిన్న చిన్న ప్రికాషన్స్ మనం ఫాలో అవ్వాలండి. ఫ్రీ టైంలో ఇలా అప్లై చేసేసుకోండి, నెక్స్ట్ మన వర్క్స్ మనం చేసుకోవచ్చండి. నెక్స్ట్ డ్రై అయ్యాక హెడ్ బాత్ చేయాలి. అలాగే పెట్టుకొని ఉండి 1 అవర్కి కంపల్సరీగా బాతింగ్ హెడ్ బాత్ చేసేసేయండి. ఫ్రీ టైంలోనే ప్లాన్ చేసుకోండి, వేరే వర్క్ ఉందని హెడ్ బాత్ చేయకుండా ఉండకండి. 1 అవర్లో చేసేయాలి కంపల్సరీ. ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇలా ఓపెన్ చేసి హెయిర్ హెడ్ బాత్ చేయడానికి ఈజీగా ఉంటుంది, చిక్కు పడదు, హెయిర్ గ్రోత్ కూడా రెడ్యూస్ అవుతుంది. మనం సెల్ఫ్గా ట్రై చేస్తే ఇలాగే పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ రాలేదనుకోండి, నార్మల్గా రూట్స్కి స్కాల్ప్కి అయ్యేలాగా బాగా ఇలా రబ్ చేసుకుంటూ మనమే సెల్ఫ్గా పెట్టుకోవచ్చు. ఇలా రౌండ్గా వెంట వెంటనే రాకుండా మొత్తానికి స్ట్రైట్గా అలా పెట్టేసుకోవచ్చు. ప్యాక్ ఎప్పుడు మార్నింగ్ టైంలోనే అప్లై చేసుకోండి. నైట్ టైం వెదర్ కూల్గా ఉంటుంది కదండి, కోల్డ్ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చెక్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ ఎలా పెట్టుకోవాలి. హెయిర్ ఎండింగ్ వరకు సరిపోయేంత క్వాంటిటీ వేసుకోండి. పర్టికులర్గా 2 టైమ్స్ చెప్తున్నాను అందుకేనండి. పైన ఒక షైనింగ్ ఉంటుంది, కింద ఒక షైనింగ్ ఉంటుంది. పైన వరకు అప్లై చేసుకుంటే చూసారా అండి, ఫైన్ అప్లై చేశాక ఫైనల్ లుక్ ఇది. చాలా త్వరగా పెట్టుకోవచ్చండి, అంటే మనకి రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి త్వరగా అయిపోతుంది. చాలా కూల్గా ఉందండి.
ఇలాగే మేము అప్లై చేసుకునే హెయిర్ ప్యాక్స్ మీకు షేర్ చేస్తాము. హెన్నా పెట్టుకుంటాం, ఎగ్ వైట్, ఆనియన్ పేస్ట్ పెట్టుకుంటాం. అలాగే నెక్స్ట్ వీడియోస్లో మీకు అవి త్రీ చూపించేలాగా ట్రై చేస్తాము. హెడ్ వాష్ చేశాక హెయిర్ ఎలాగుందో మీకు చూపిస్తాను. చెక్ చేయండి, ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ చెక్ చేయండి. నాకైతే చాలా స్మూత్గా అనిపిస్తుందండి, షైనింగ్గా ఉంది కదా. హెయిర్ వాష్ నుండి వచ్చిన వెంటనే మన ఫింగర్స్ తోటి నాట్స్ అన్నీ ఇలా తీసుకోవాలండి. డైరెక్ట్ కోమ్ పెట్టకండి, మన ఫింగర్స్తో నాట్స్ ఇలా తీసేసుకోండి. నెక్స్ట్ హెయిర్ అంతా డ్రై అయిపోతుంది కదా. వైల్డ్ టీత్ కోమ్ ఉంటుందండి, దీంతోనే కోంబింగ్ చేసుకోండి నీట్గా వచ్చే వరకు. చూసారండి, కోమ్స్ ఎప్పుడు ఇలానే నీట్గా ఉండాలి. కోమ్స్ నీట్గా ఉంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ హెల్దీగా ఉంటుంది. కోమ్స్ ఇది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. కోమ్స్ చాలా నీట్గా ఉండాలండి, ఎప్పుడు కోమ్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీనికి సపరేట్ ఒక బ్రష్ పెట్టుకోవాలండి. మన కోమ్స్ ఒకరి కోమ్ ఒకరు అస్సలు యూజ్ చేయకండి. మన కోమ్ కిడ్స్కి యూజ్ చేయకూడదు, ఇంట్లో ఎవరి కోమ్ వాళ్ళ పర్సనల్ కోమ్ ఉండాలండి. ఎవరికి అసలు మన కోమ్ ఎవరిని టచ్ చేయనివ్వకూడదు. క్లీన్గా పెట్టుకోవాలి, ఎప్పుడు చెక్ చేసుకోవాలి నీట్గా ఉందా లేదా అని కోమ్. టవల్స్ కూడా అండి, హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఎవరి టవల్ వాళ్ళదే డ్రై చేసుకోవడానికి ఎవరి టవల్ వాళ్ళదే యూజ్ చేయాలి. ఒకరి టవల్ ఒకరు యూజ్ చేయకూడదు, అప్పుడు హెయిర్కి కేర్ తీసుకోగలుగుతాం మనం. హెయిర్ హెల్దీగా ఉంటుంది ఎవరి వాళ్ళు యూజ్ చేసుకుంటే. కొంతమందికి హెయిర్ చాలా కొంచెం ఉంటుందండి, అలా కొంచెం ఉందని అస్సలు ఫీల్ అవ్వద్దండి. ఎవరి హెయిర్ గ్రోత్ వాళ్ళది, కానీ హెయిర్ హెల్దీగా చూసుకోవడం మాత్రం మన హ్యాండ్లోనే ఉంటుంది. హెయిర్ లేదని తక్కువగా ఉందని ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు, ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. హెన్నా పెట్టుకోండి, కొన్ని ప్రికాషన్స్ మేము కమింగ్ వీడియోలో హెన్నా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాము, ఏ హెన్నా యూజ్ చేస్తామో చూపిస్తాము. హెల్దీగా కనిపిస్తుంది హెయిర్, చాలా సన్నగా ఉన్నా కానీ ఇవన్నీ ఫెనుగ్రిక్ సీడ్స్, మెంతులు, ఈ పౌడర్, ఈ హెన్నా, హైబిస్కస్, మందార పాకు ఇవన్నీ పెట్టుకొని చూడండి. హెన్నా, ఎగ్ వైట్, ఆనియన్ జ్యూస్ ఇవన్నీ ట్రై చేయండి. మన హెయిర్ హెల్దీగా కనిపిస్తుంది, గ్రోత్ లేదు అనుకోవాల్సిన అవసరం. మనకి హెల్దీగా హెయిర్ ఉందా లేదా అది ఒక్కటే చెక్ చేసుకోండి. హెయిర్ గ్రోత్ దాని గురించి ఆలోచించొద్దండి. మనం ఉన్న హెయిర్ని షైనింగ్గా హెల్దీగా ఉందా లేదా అది ఒక్కటే మన హ్యాండ్లోనే ఉంటుంది. ఏదైనా కానీ దాన్ని ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మనం చేయవలసినది ఏంటంటే వీక్లీ థ్రైస్ హెయిర్ వాష్ మాత్రం కంపల్సరిగా చేసుకోవాలండి. వీక్లీ వన్స్ ఏ ప్యాక్ అయినా ఒకటి మాత్రం కంపల్సరిగా పెట్టుకోవాలి. అప్పుడు మీరే చెక్ చేసుకోండి హెయిర్ ఎలా ఉంటుందో అని. మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి మన గ్రోత్ హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ హెల్దీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.